Hello everyone, in this video I'm going to explain how to detect and correct the errors using Hamming code. I'll explain this error detection and correction using Hamming code by taking an example. Okay, I already explained the basic Hamming code is 7-bit Hamming code. As this is basic electronics engineering subject, 7-bit Hamming code is enough. Okay. So now I'll take one example. The example is, take the received information as 111110. So ippudu meeru em kanukovali, do you have any error? Unte at what position? Okay, then how to correct? అన్ని చూడాలి. ఓకేనా? సో అనదర్ పాయింట్ ఇస్ యు హావ్ టు యూస్ ఈవెన్ పారడే కాన్సెప్ట్ హియర్. యా, రైట్ యువర్ ఇన్ఫర్మేషన్ 111110. మొత్తం ఎన్ని బిట్స్ అమ్మా? 7-bit కదా. ఎస్. సో నా ఆ పొజిషన్స్ రాద్దామా ఒకసారి. P1, P2, ఎస్, ఇక్కడ ఏమేమి ఉండాలి? D1, P3, D2, D3, D4. అంతే కదా? ఎస్. సో ఇప్పుడు ఇలా చేశాక P1 ఏంటో చూడండి. ఇక్కడ పొజిషన్స్ ఒకసారి, ఇక్కడ పొజిషన్స్ రాస్తాను. పొజిషన్స్ ఒకసారి ఇక్కడ పొజిషన్ రాస్తా. 1, 2, 3, 4, 5, 6, 7. ఫైన్. ఓకే, దెన్ యా establish even parity for the positions 1, 3, 5, 7. అయితే ఇక్కడ ఏంటో చూడండి. 1, 3, 5, 7. 1 ఉంది, 3 దగ్గర 1 ఉంది, 5 దగ్గర 1 ఉంది, 7 దగ్గర 0. 3 1s ఉన్నాయి కదా. మరి అప్పుడు ఏ పారిటీ ఉంది? ఆడ్ పారిటీ ఉండాల్సింది. ఏంటి? ఈవెన్ పారిటీ కదా. ఉందేంటి? ఆడ్ పారిటీ కదా. సో P1 ఏంటి ఇప్పుడు? So, P1 is 1 and ఉన్నది మీకు అక్కడ ఆడ్ పారిటీ. ఓకే, అక్కడే వచ్చేసింది రాంగ్ ఉంది అనేసి. అలానే P2 2, 3, 5, 7 అంతే కదమ్మా. సో 2, 3, 1, 1, 5, 7, 1, 0. అగైన్ 3 1s ఉన్నాయి. సో అగైన్ P2 is 1 and ఆడ్ పారిటీ. తర్వాత P3 4, 5, 6, 7. 4, 5, 6, 7 ఈవెన్స్ ఉన్నాయి. సో P3 ఏముంది? 0. సో ఈవెన్ పారిటీ. యాక్చువల్గా అన్నీ ఈవెన్ పారిటీ రావాలి, బికాస్ ఈవెన్ పారిటీ వాడమన్నారు, వాడి పంపించారని చెప్పారు కాబట్టి. కానీ ఆడ్ పారిటీ వచ్చింది. సో అక్కడే తెలిసిపోతుంది ఎర్రర్ ఉంది అని. ఫైన్, ఇంకా ఏం చేయాలి? దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఎర్రర్ ఉంది అని తెలిసాక ఎట్ వాట్ పొజిషన్, ఏ పొజిషన్ దగ్గర ఎర్రర్ ఉంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ఏంటి అని అంటే, హియర్ నౌ యూ హావ్ టు క్యాలిక్యులేట్ C1. ఓకే, వాట్ ఇస్ C1? C1 ఇస్ ఈక్వల్ టు P1 ఎక్స్క్లూజివ్. అంటే ఈ 1, 3, 5, 7 పొజిషన్స్ గురించి మాట్లాడతాను. 1 is P1, 3 దగ్గర D1 ఎక్స్క్లూజివ్. 5 and 7 అంతేనా? D2 ఎక్స్క్లూజివ్ ఆర్ D4. 1, 3, 5, 7 దగ్గర ఉన్న వాల్యూస్కి ఎక్స్ఆర్ చేసుకోవాలి. ఏమేమి ఉన్నాయి? P1 ఎక్స్క్లూజివ్ ఆర్ D1, ఎక్స్క్లూజివ్ ఆర్ D2, ఎక్స్క్లూజివ్ ఆర్ D4. వాట్ ఆర్ ద వాల్యూస్? P1 is 1, ఎక్స్క్లూజివ్ ఆర్ D1 is 1, ఎక్స్క్లూజివ్ ఆర్ D2 is 1, ఎక్స్క్లూజివ్ ఆర్ D4 0. ఓకే, 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 తెలుసు కదా మా ఎక్స్క్లూజివ్ ఆర్లో. సిమిలర్ ఇన్పుట్స్ ఉంటే 0. సో 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 0, 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 1, అనీవెన్ ఇన్పుట్స్ ఉంటే 1 వస్తుంది ఎక్స్క్లూజివ్ ఆర్లో. సో 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 0,
0 XOR 1, 1 XOR 0 is 1. ఓకే నా? Yes. సో ఈ 1 వచ్చిందంటేనే అక్కడ కంపల్సరీ ఎర్రర్ ఉంది అని మీనింగ్. ఈ 1 ఎప్పుడు వస్తుంది అంటే ఆడ్ పారిటీ ఉంది కాబట్టి వచ్చింది. సపోజ్ ఈ పి 1 కనుక 0 అయితే అప్పుడు ఆటోమేటిక్గా ఈవెన్ పారిటీ అవుతుంది కదా. సో ఇక్కడ పి 1 0 అయితే ఏం జరుగుతుంది? 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 1, 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 1, 0, 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 0, 0 అయిపోతుంది. సో అంటే ఈ ఈ బిట్స్ ఉన్నాయి కదా, సే బిట్స్, ఎర్రర్ ఎర్రర్కి ఎర్రర్ ఎక్కడో కనుక్కోబోతున్నా ఈ బిట్స్తో. ఈ సి బిట్స్ వాల్యూస్ కనుక, ఈ సి వాల్యూస్ కనుక 0 అయితేనేమో నో ఎర్రర్ అని, 1 అయితేనేమో ఎర్రర్ అని. ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అని అంటే పారిటీ సాటిస్ఫై అవ్వనప్పుడు. ఓకే, సో 1 ఇండికేట్స్ దర్ ఈస్ ఎర్రర్. ఓకే, సో అలానే ఎస్ ఐల్ గో టు సి 2. ఎస్ ఐల్ గో టు సి 2. సీటు అంటే ఏం చెప్పాను నా? 2, 3, 6 2 దగ్గర పి 2 ఎక్స్క్లూజివ్ ఆర్ 3 డి 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 6 డి 3 ఎక్స్క్లూజివ్ ఆర్ 7 డి 4. సో పి 2 ఇస్ 1, డి 1 ఇస్ 1, డి 3 ఇస్ 1, డి 4 ఇస్ 0. ఏమైంది చూడండి, 1 ఎక్స్ఆర్ 1 0, 0 XR 1, 1, 1 XR 0, 1. సో అగైన్ 1 వచ్చింది అని అంటే దర్ ఈస్ ఎర్రర్. ఓకే, దెన్ C3 చూద్దాం. ఓకేనా? యా, C3 ఈక్వేషన్ 4, 5, 6, 7 కదా. సో P3 ఎక్స్క్లూజివ్ ఆర్ D2 ఎక్స్క్లూజివ్ ఆర్ D3 ఎక్స్క్లూజివ్ ఆర్ D4. ఓకేనా? ఎస్, P3 D2 D3 D4 0, 1, 1, 0 0 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 1 ఎక్స్క్లూజివ్ ఆర్ 0. ఎస్, ద ఆన్సర్ ఇస్ 0 XR 1, 1, 1 XR 1, 0, 0 XR 0, 0. ఓకే, ఇది నో ఎర్రర్ ఎందుకంటే 0 అయింది కాబట్టి. ఓకే, సో ఆఫ్టర్ ఫైండింగ్ C1, C2, C3 దాన్ని ఎలా రాసుకోవాలి వాల్యూస్ మొత్తాన్ని అని అంటే, యు మస్ట్ రైట్ లైక్ C3, C2, C1 అలా రాసుకోవాలి. రాసుకోండి ఒకసారి, C3 వాల్యూ 0, C2 వాల్యూ 1, C1 వాల్యూ 1. వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వివలెంట్ ఫర్ 0, 1, 1 ఇస్ 3. ఓకే, అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఎస్, 3 మీన్స్ దర్ ఈస్ ఎర్రర్ ఇన్ థర్డ్ బిట్ పొజిషన్. ఓకే, దేర్ఫోర్ ద ఎర్రర్ ఇస్ ఎట్ థర్డ్ బిట్. థర్డ్ బిట్ ఏదమ్మా దీనిలో? ఇదే కదా థర్డ్ బిట్. ఓకేనా? అక్కడ ఎర్రర్ ఉంది అని అంటే కనుక్కున్నాం, ఎర్రర్ ఉంది అని తెలియదు పార్టీ దగ్గరే, ఎర్రర్ ఎక్కడుందో కూడా కనుక్కున్నా, అంతేనా? ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. సో దెన్ హౌ టు కరెక్ట్? సో థర్డ్ బిట్లో ఎర్రర్ ఉంది అని ఫైండ్ అవుట్ చేసాం, అండ్ యాక్చువల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ వచ్చి ఆ థర్డ్ బిట్లో 1 వచ్చింది, 1 బిట్ వచ్చింది. అది ఎర్రర్ అని తెలియనప్పుడు హౌ టు కరెక్ట్ ఇట్? సో వాట్ ఇస్ ద కరెక్షన్ ప్రొసీజర్? జస్ట్ కాంప్లిమెంట్ ద బిట్. కాంప్లిమెంట్ ద బిట్ మీన్స్ 1ని 0 చేయండి. ఓకే, దేర్ఫోర్ ద కరెక్ట్ హామింగ్ కోడ్ ఇస్, ఓకేమా, థర్డ్ బిట్ ని కాంప్లిమెంట్ చేశాక 1, 1, 0, 1, 0. సో దిస్ ఈజ్ యువర్ కరెక్ట్ హామింగ్ కోడ్ సీక్వెన్స్. ఓకే, సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డిటెక్టింగ్ అండ్ కరెక్టింగ్ ద ఎర్రర్స్ యూజింగ్ హామింగ్ కోడ్. ఓకే, సో అంత అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో వచ్చిన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇలా పొజిషన్స్ వైజ్గా రాసేసుకోవాలి.
సో ఈవెన్ పారిటీ అన్నారు, కానీ P1, P2, P3 మీరు చూస్తే పారిటీ చెక్ చేస్తే P1, P2 ఆడ్ పారిటీస్ వచ్చినా ఇక్కడే అర్థమైపోతుంది ఎర్రర్ ఉంది అని. సో హౌ టు ఫైండ్ దట్ ఎర్రర్ పొజిషన్ అన్న దానికి మీకు ఒక ప్రొసీజర్ ఉంది. యూడు క్యాలిక్యులేట్ C1, C2, C3 వాల్యూస్. విచ్ వాల్యూస్ ప్రొసీజర్ ఇస్? ఈ 1, 3, 5, 7లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ఎక్స్ఆర్ చేయండి. ఇక్కడేమో C2 దగ్గరేమో 2, 3, 6, 7 పొజిషన్స్లో ఉన్నవి ఎక్స్ఆర్ చేసుకోవాలి. C3 ఫైండ్ అవుట్ చేయడానికి ఏమో 4, 5, 6, 7లో ఉన్న వాల్యూస్ని ఎక్స్ఆర్ చేసుకోవాలి. సో ఈ C1, C2 వాల్యూస్ 1 వచ్చినాయి అంటేనే ఎర్రర్ ఉందని. ఓకే, ఒకవేళ ఎర్రర్ లేకపోయి ఉంటే నో ఎర్రర్ అని వచ్చి ఉండేది. ఇప్పుడు చూస్తే 3లో ఎర్రర్ ఉంది కాబట్టి ఈ 3 C1లో యూజ్ చేసాం క్యాల్కులేట్ చేయడానికి, అండ్ C2లో కూడా ఉంది అది. అందుకనే ఈ రెండింటికి మీకు ఈ C1, C2 వాల్యూస్ మీకు 1 వచ్చినాయి. C3 వాల్యూ వచ్చేటప్పటికి 4, 5, 6, 7 వాల్యూస్ యూజ్ చేసి చేసాం కాబట్టి దానికి 0 వచ్చింది, నో ఎర్రర్ అక్కడ. ఓకే, సో అంటే ఏ బిట్లో ఎర్రర్ ఉందో దాని రిలేటెడ్ సి వాల్యూస్ వచ్చి మీకు 1లో అవుతాయి. అది లేకపోతే ఆ సి వాల్యూ 0 అయిపోతుంది. సో ఆఫ్టర్ ఫైనింగ్ C1, C2, C3 యూ జస్ట్ రైట్ C3, C2, C1 ఇలా వచ్చేసింది ఇక్కడ. దీని డెసిమల్ ఈక్వివలెంట్ 3 అంటే థర్డ్ బిట్లో ఎర్రర్ ఉందని. సో థర్డ్ బిట్లో ఆల్రెడీ ఉన్నది ఎంత 1. సో మీరు ఏం చేయాలి, దాన్ని కాంప్లిమెంట్ చేయాలి. సో కాంప్లిమెంట్ చేస్తే కరెక్ట్ అవుతుంది, అదే ఆప్షన్ అదే కదా. ఒకవేళ 0 ఉంటే 1 చేయాలి, ఇక్కడ 1 ఉంది కాబట్టి 0 చేసేస్తాం. సో 0 చేసేయాలి. సో దేర్ఫోర్ ద కరెక్ట్ హ్యావింగ్ కోడ్ ఇస్ దీన్ని 0తో రీప్లేస్ చేసి తిరిగి రాసుకోవాలి ఆ సీక్వెన్స్. సో దట్ ఈస్ యువర్ రియల్ హ్యావింగ్ కోడ్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.